சிலந்தி பாட் மேனல் பிச்சரக்க ஒரு பீப்பிள் நின்றுல பிச்சரக்க அப்புறம் சிஷு பாட் மேனல் பறக்க எல்லு பேக்க சிஷுலன் சிஸ்டர் பயப்படறாக்க ఎవరు నడిచారు అయితే వాటర్ మీద నడిచారక్క పీటర్ కూడా నడిచాడు కదా పీటర్ ఎవరు తెలీనా స్టేసీ ఎలా చెప్పింది బాగా చెప్పింది కదా వెరీ గుడ్ స్టేసీ గాడ్ బ్లెస్ యూ బ్లాక్ బోర్డ్ మీద సెలీనాకి బ్లాక్ బోర్డ్ ఉంది ఏం చేస్తున్నావు సెలీనా నువ్వు నీ బ్లాక్ బోర్డ్ మీద బ్లాక్ బోర్డ్ కి కింద కర్ర ఎందుకుంటుందో తెలుసా నీకు స్టేసి? ఆ కర్ర ఎందుకుంటుందో తెలుసా? స్టేసి ఏంటి నువ్వు అసలు అసలు భయంకరంగా అసలు షాపింగ్ కి వెళ్ళి వచ్చారా? ఏం చేశారు? ఏంటి అసలు వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో? అందుకే నువ్వు తమ్ముడు ఆడుకుంటున్నారా? ఏ మాట ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి? హలో చిట్టు చిన్న ఫ్రెండ్స్ ఎలా?
ఇలా పాట పాడు ఒక పాట పాడు పాట పాడు చక్క పాడు నాన్న పాడు God is so good. God is so good. God is so good. He's so good to me. Yes, watch out. Yes, watch out. Yes, watch out. Watch out. Manchi devu. Manchi devu. Manchi devu. Yes, so now good. వెరీ గుడ్ నా చాలా 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 బాగా పాడాలి సెలీనా ఏ లాంగ్వేజెస్ పాడవు తెలుసా నువ్వు పాడవు లాంగ్వేజెస్ ఇంగ్లీష్ హిందీ ఇంకా ఏం పాడవు స్టేసీ చిన్ను చిన్ను ప్రైజ్ ది లార్డ్ స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్ గా కూర్చుని పెరా యూనిఫామ్స్ కూడా మార్చకుండా వెరీ నైస్ డెడికేషన్ అమ్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నిమ్మక్క మీ వాయిస్ చాలా లో ఉంది ఒకసారి మళ్ళీ మాట్లాడండి హలో ప్రైస్ ది లార్డ్ రైట్ రైట్ ఓకే చెప్పండి చిన్ను చిన్ను చెప్పండి పాడండి ప్రతిరోజు ఒక పాట నేర్చుకుని అలా వచ్చి ముందుకు వచ్చేసి తొందరగా వచ్చేసి ఒక పాట పాడండి చక్కగా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హై హీరోస్ ఏంటి అలా డల్ గా ఉన్నారేంటి డల్ గా ఉన్నారు మరి ఇలాగా మరి బొమ్మకొచ్చి పెట్టారా ఫార్టీ త్రీ
మీలో ఒక్కరు మాత్రమే ప్రేయర్ చేస్తారు ఈ రోజు పిల్లలు ఎవరు ప్రేయర్ ఎవరు ప్రేయర్ చేస్తారు చింటు ప్రేయర్ చేస్తావా చింటు yes చింటు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మీ పొజిషన్ లకు మీరు వచ్చేసండి వారు చక్కగా. 1, 2, 3. ఓకే. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రభు మా తండ్రి, సర్వోన్నతుడ మహోన్నతుడ జీవం కలిగిన తండ్రి, జీవించుచున్నవాడ మా కొరకే విడిచిపెట్టుకున్న భాగ్యాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిన తండ్రి, నీకే వేలకొలదిగా వందనములయ్యా. మా కొరకు తండ్రి గాయం ఉంది, ప్రభు శ్రమ నుంది రక్తమును కాచి ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకై తిరిగి లేచిన తండ్రి నీకు స్తోత్రం. మా కొరకు అతి త్వరగా రానయ్యన్న తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు పరలోకంలో స్థలమును సిద్ధపరచుచున్న వాడ నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయ కాలంలో మనందరిని సజీవులుగా ఉంచారు, మా పనుల్లో మీరు తోడుగా ఉన్నారు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వేలకొలదిగా వందనములు స్తుతులు స్తోత్రం. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. వాళ్ళ స్కూల్స్ చూసుకుని తండ్రి మరి చక్కగా వచ్చి కూర్చుని ఉంటుండగా తండ్రి తండ్రి మీ యొక్క ఆత్మీయమైన బలముతో శక్తితో బిడ్డలు నింపండి తండ్రి. నీకు వందనములు. వారు చక్కగా వాక్యము శ్రద్ధగా నేర్చుకోగలిగే హృదయాన్ని వారికి దయచేయండి. నేర్చుకున్న వాక్యాన్ని వారు మర్చిపోకుండా హృదయంలో భద్రపరచుకుంటూ సహా సహాయం చేయండి ప్రభా. బిడ్డలందరూ చిన్న బిడ్డలు కనుక తనే వారు చెప్పినది మర్చిపోతున్నారయ్యా, దయతో కనికరించండి. వారు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని వాక్యాన్ని తిరిగి వారు చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఎవరికి ఎలాంటి వైరస్ రాకుండా మీ కృపలో వారిని భద్రపరిచి ఆరోగ్యంతో నింపండి. కొంతమంది బలహీనతలు ఉన్నారు ప్రభా, వారిని కూడా మరి మీరే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. రాబోవలసిన వారందరూ కూడా త్వరగా రావడానికి మీరు సహాయం చేయండి. టీచర్స్ అందరినీ కూడా నీ చేతులకు అప్పలేసిన ప్రజలని మీరు నివ్వనట్లను బట్టి నీకు వందనములు. మమ్మల్ని అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. శాలిమన్న కుటుంబాన్ని శాలిమన్నను బట్టి మీకు వందనములు. జోషి అన్నను బట్టి మీకు వందనం. ఈ కార్యక్రమం అంతా కూడా మీ కృపలో మాకు సహాయం చేసి నడిపించ మని మీరు మాత్రం మహింపొందుకోమని మీ యొక్క ఆశీర్వాదాలతో మనందరూ కూడా నింపమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రాని నేస్కరిస్తున్నామమ్మల అడి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ praise the lord. praise the lord. Tina, Shindu, Shindu, praise the lord. Joy and Lily, praise the lord. Tracy, praise the lord. Ruth and Joy, Moses Madela, akka mute chestunna akka. Moses, hey, same uniform. Chinnu Chintu all school meeru. Yes, అవును. ఏ చిన్న చింటు కొత్త ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట మీరు. గాడ్ బ్లెస్ యు. సేమ్ యూనిఫామ్ చూసారా? చాలా చాలా బాగున్నది కదా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. మరి స్కూల్లో కలుసుకున్నారా? మీరు కలుసుకోలేదా? ఓకే, మీరే చెప్పారా సండే స్కూల్ కోసం? ఓకే, వెరీ గుడ్. వెల్కమ్ మోసెస్. అండ్ మోసెస్ మండల్ అనేది ఫుల్ పేరేమో. ఇంకో పక్కన అమ్మాయి పేరేంటి?
Okay. God bless you, Chinnu Chintu. You're the stars, Irozu. Very good. God bless you. Moses. Okay. Ippudu mari deniki time Chinnu Chintu meere cheppandi mee friends ki. Now it's time for Action. Wow, super. Yeah. Chinnu Chintu. Very good. Very good. God bless you. Selina nunchindi poyindi appude. Ruth and Joy nunchindi poyaru. Very good. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అందరూ నించాలన్నమాట. సో అందరూ నించుందామా? మోసెస్, ఆర్ యు రెడీ? ఆన్ యువర్ పొజిషన్స్ నించాలి. స్టాండ్ అప్. ఓకే, యాక్షన్ చేశాక సాంగ్ కోసం మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్, ఓకే. 1 2 3. గర్భపు కొమ్ములు పిల్లలు కొమ్ములు ఎరగొట్టి పడేయాలి అవునా? ఖ్యాతి ఏదో చెప్తున్నాడు అక్కడ నుంచి. ఇంకేం లేదా, ఈ రోజు మీ మాటలే వింటామన్నా మేము. ఇంకెవరు ఏమి గట్టిగా చెప్పండి ఒకసారి అందరికి కూడా ప్రైజ్ తినా చెప్పండి అంకుల్ కి. సెలీనా చిన్న ఓకే
ఆరోగ్యం కోసం అడగద్దు ఇక అది అడుగుతాను వస్తే రావడం మానేశాను మీరు ఆరోగ్యం కోసం అడిగారా రావడం మానేస్తాను ఇక అది ఎవరు ఆరోగ్యం కోసం అడగద్దు ఓకేనా రైట్ అమ్మ అది కామన్ గౌరవం కూర్చొని క్వశ్చన్ అయిపోయింది కానీ అది కొంతమందికి అది నచ్చట్లేదు కదా కాబట్టి పిల్లలు ఇక్కడ నుంచి ఆరోగ్యాల కోసం అడగద్దు అంటే ముఖ్యంగా నన్ను నన్ను అడగద్దు సైకలాజికల్ గా మాకు చెప్పలేకపోతున్నాం అనమాట రైట్ ఓకే క్యారీ ఆన్ అమ్మా ప్రైస్తున్నాడన్నా మా మధ్యలో మీరు వచ్చారు మాకు చాలా 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 సంతోషంగా ఉందన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ప్రైస్తున్నాడు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు కావాలి మాతో ఉండాలి థ్యాంక్ యూ అన్న ఓకే మరి ప్రజలక్క మరి హుషారుగా మరొకసారి చేసేద్దామా అన్నీ ఏదో అంటున్నారు రాగ్నివి ఫేస్బుక్ లో నేను ఫాలో అవుతున్నాను కాకపోతే జూమ్ లో రావడానికి టైం కొన్నిసార్లు అవ్వట్లేదు అన్నమాట అది చమక ఇంకోసారి చేయనక్క ఎవరు నించొని చేయట్లేదు నిజమే నిజమే ప్రజలక్క నేను నిన్న అన్నాను కదా అందరూ పెద్దోళ్ళే వస్తున్నారు పిల్లలు రావట్లేదు అని అన్న మా హీరోస్ కోసమన్నా చెయ్యాలక్క నిమి నువ్వు మాట్లాడకు నువ్వు వాళ్ళందరి వైపు అబద్ధం చెప్తున్నావు అన్న మనం సండే స్కూల్ అయిపోయింది ఇప్పుడు యూత్ లోకి వచ్చామన్నా యూత్ కూడా అయిపోయింది ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారన్న మన బాబోయ్ అంత పెద్దోళ్ళు అన్న వీడియోస్ ఆన్ చేయరు మెమరీ వర్స్ చెప్పట్లేదు యాక్టివిటీ చెయ్యట్లేదు చూడ ఈ రోజు ఎంత బాగుంటారు మా పిల్లలు హీరోస్ ఫేస్బుక్ లో చూస్తున్నారు కాబట్టి అన్ని తెలుసు కానీ నేను ఫేస్ టు ఫేస్ చెప్తామని పిల్లలు మనం కూడా ఈ రోజు ఫేస్ టు ఫేస్ అన్నాను కలిసాం కదా కాబట్టి అన్నిట్లో మనమే ఫస్ట్ ఉన్నాను పిల్లలు సరేనా పిల్లలు ప్రజలక్క చాలు నాకు ఏసు ఉంటే ఓహో చాలు నాకు ఎందుకనో ఏసయ్యకు నేనంటే ఇష్టం కండరడం 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 కండం ఏసయ్య తోడుంటే నాకుంటది నష్టం కండరడం 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 కండం ఎందుకనో ఏసయ్యకు నేనంటే ఇష్టం కండరడం 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 కండం ఏసయ్య తోడుంటే నాకుంటది నష్టం నాకెప్పుడు మలవవు సాతాను తరిమేస్తా ఏసయ్యను చూపిస్తా సాతాను తరిమేస్తా ఏసయ్యను చూపిస్తా గర్వపు కొమ్ములు నాకెప్పుడు మలవవు గర్వపు కొమ్ములు నాకెప్పుడు మలవవు తుంటరి చేష్టలు నన్నెప్పుడు అంటవు తుంటరి చేష్టలు నన్నెప్పుడు అంటవు ఎందుకనో ఏసయ్యకు నేనంటే ఇష్టం ఈరోజు ఎంత మంది తుంటరి చేష్టలు చేయకుండా ఎంతమంది గర్వము చేష్టలు చేయకుండా హోంవర్క్స్ చూపిస్తారు మెమరీ వర్క్స్ చెప్పేస్తారు
తర్వాత ఇంకేమున్నాయి? సుదీర్ఘ పాట పాడతారు చూసేద్దాం అక్క. ఓకేనా? బైబిల్ ఫ్యాక్ట్ బైబిల్ ఫ్యాక్ట్స్ ఇంకా కమాండ్మెంట్స్ కమాండ్మెంట్స్ అప్పుడు చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ప్రజలకు నిమ్మక్క పరిస్థితి ఎలా ఉంటుందో. అక్క మేము ఎప్పుడు ఫస్ట్ అక్క చూద్దాం. పిల్లలు ఛాలెంజ్ త్వరగా వచ్చాను. ఎవరు వస్తున్నారు సుదీర్ఘ పాట పాడడానికి? ఎవరు వస్తున్నారు పిల్లలు? స్టేసీ జోయల్ ఏంటి సంగతి? నువ్వు సరిగ్గా కూర్చోవాలి, ఫేస్ అలా పెట్టకూడదు, మంచిగా ఉండాలి. నీకు కోరస్ ఎవరు మరి? ఎవరైనా కావాలా? ఎవరున్నారు? తమ్ముడు కోరస్ సూపర్ సూపర్ రానా హీరోస్ తీసుకో. తమ్ముడు తీసుకొని కోరస్ చెక్క పాడేనా ఈ రోజు? నువ్వు చాలా చక్కగా బోట్ పాట చాలా బాగా పాడుతున్నావు. అయితే అది ఎప్పుడు పాడాలి? 4:30 పాడాలి. ఇప్పుడు పాడాల్సిన పాట అది కాదు కదా మరి? ఇప్పుడు 3-4 సార్లు ఇలాగే చేసింది. తనకి సుదీర్ఘ పాట అంటే తెలియట్లేదమ్మా. అప్పుడేంటి ప్రియమైన ప్రజలారా అని అడగాలి. ప్రియమైన ప్రజల సువార్త పాట అంటే తెలుసుదేమో. తెలుసా నీకు? అక్కడ పాడుతున్నారు కదా ప్రియమైన ప్రజలారా, పాడు కొంచెం. శ్రీమంతుల సామాన్యుల అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. శమక్క చూసావా మా స్టార్ ఎలా వెళ్ళిపోతుందో? ఈ రోజు సూపర్ స్టార్ నేను ఒప్పుకుంటాను. అసలు అదే అక్క, ఒప్పుకోవాలక్క. వెరీ గుడ్. 1,40,50,60,70,80,1,00,0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 00,
పిల్లలు కూడా పాడుతున్నారు అని అంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే అన్నొచ్చుండు వెరీ గుడ్ తల్లి, నువ్వు సూపర్ తల్లి, సూపర్ సూపర్ వెరీ గుడ్. ఏ టైటిల్ పెట్టి ప్రజ్వల్ అక్క తనకి స్టార్ ఇస్తావా మరి చూద్దాం. ఓకే నెక్స్ట్ ఇంకా ఎంతమంది పాడగలరు యాక్చువల్ గా ఈరోజు కీర్తనలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా పిల్లలు కదా 150. నువ్వు రెడీ అయ్యావా సెలీనా? ముందే చెప్పాం కదా సెలీనాకి. సరే సెలీనాకి ఇద్దాం ఒక ఛాన్స్. ఇక్కడ ఇమ్మంటావా కోరస్ మహాదేవుడు? సెలీనా ఇక్కడ కోరస్ ఇమ్మంటావా? అలంకృత అలంకృత నువ్వు కూడా అన్మ్యూట్ చేసుకో, సెలీనా పాడిన తర్వాత నువ్వు పాడు. జాయిల్ ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు అక్క. జోయ పాడుతుందా? సెలీనా నీతో పాటు పాడినాయి చెల్లి, సిస్టర్ అక్కడ నుంచి తీసుకొచ్చేయండి.
అందు స్టార్ట్ చేయమ్మ సెలీనా స్టార్ట్ చేయి తాతకి బందలోన యేసు మహాదేవుడు అయితే అలంకృతకి ఇచ్చావా జోయల్ కి ఇచ్చావా జోయల్ పాతది బందరులోన యేసు మహాదేవుడు సాయిగా ఉన్నాడు యేసు మహాదేవుడు సాయిగా ఉన్నాడు యేసు మహాదేవుడు మెస్సయ్యగా పిలువబడ్డను యేసు మహాదేవుడు మెస్సయ్యగా పిలువబడ్డను యేసు మహాదేవుడు ప్రవచనాల సారమ్మ యేసు మహాదేవుడు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త వెరీ గుడ్ నానా వెరీ 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 గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ ఇద్దరు కూడా చాలా బాగా పాడినారు ఏ నేను రెడీగా ఉన్నాను ఎవరన్నా వస్తే 1 2 వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ అక్క అంతం లేదక్క ఈ రోజు చూద్దాం నెక్స్ట్ బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు పిల్లలు బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు బైబిల్ ఫ్యాక్ట్ రెడీగా ఉంది గ్రీష్మ గ్రీష్మ రెడీ అన్ని చూసుకోమా ఎవ్రీ ప్రతి సంవత్సరం బైబిల్ ని 100 మిలియన్ కాపీస్ ప్రింట్ చేస్తారక్క అంతేనా ఓకే పిల్లలు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు పిల్లలందరికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ బైబిల్ ని 100 మిలియన్ కాపీస్ ప్రింట్ చేస్తారు మిలియన్స్ కాపీస్ ప్రింట్ చేస్తారక్క ఇంకా ఏ బుక్స్ అలా ప్రింట్ అవ్వట్లేదా గ్రీష్మ అవుతాయక్క అవుతాయా మన బైబిల్ ఎక్కువ అవుతుంది గ్రీష్మ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ God bless you, Tali. Very good. God bless you, Nana. 1, 2. Very, very good, good. 1, 2. Very, very good, good. Sadka, super akka, ma pillu. Super akka, oppukuntan akka, nenu. Hey, oppukovalsinde, kada? Oppukuntam. Next, evaru cheptunnaru commandments, 5th, kada? 10 commandments, 5th, evaru cheptunnaru pillalu. Vachchindi, taruga vachchindi, pillalu. Ruth and Joy. Ruth and Joy, Selina. Chinu, chinu. Right, Ruth and Joy. అన్ని చేసుకోండి అన్ని కాదు నా ఓన్లీ నంబర్ 5 ఈరోజు 5 చూసే వెంటనే ఆన్సర్ ఎలా వచ్చిందో 1, 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1, 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ సూపర్ ప్రజలక్క ఇంకేం చెప్పక్క ఎక్కడో దొరుకుతారు ఈ రోజు మా పక్షాన్ని చాలా మంది మా పక్షాన్ని వచ్చేసారు అందుకే మాకు అన్ని విజయం 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 ఓకే పిల్లలు ఏం ప్రజలక్క మీరు చెప్పండి 5th కమాండ్మెంట్ 5వ ఆజ్ఞ అందరూ చెప్పండి ఒకసారి వరుసగా ఎవరు చెప్పరక్క ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లా సెలీనా చూడక్క ఫింగర్ మెథడ్ లో చెప్తుంది చెప్పండి ఎలా అయినా చెప్పొచ్చు నీకు ఎలా వస్తారు ఒక్కటే 5th ఒక్కటే అలా చెప్పేయకూడదు 5వ ఆజ్ఞ అలా అని చెప్పి చెప్తారు నంబర్ 5 నీ తల్లిని తండ్రిని సన్మానించు ఇలా చెప్పేసిందా జోయా చెప్తుందా సెలీనా చెప్పట్లేదా అక్షయ
ఏంటో మాట్లాడుతుంది అక్క. అదే కమాండ్మెంట్ చెప్తుంది, నీకు అర్థం కాలేదు. అక్షయమ్మ మ్యూట్ లో ఉన్నా చూడు, మ్యూట్ లో ఉన్నా తల్లి. ప్రైజ్ లార్డ్ పాస్ట్ అంగుల్, ప్రైజ్ లార్డ్ అక్క, ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ఐదవ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగ్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపును. అక్క మేము చెప్పాం కదా, చెప్తుందా కదా అక్క, చూడక్క మీరిద్దరే ఉంటే మేము అందరం. వచ్చాడు మావాడు, అరే చెప్పిన చెప్పాను ఇందాకే వాడు మావాడు అది చెప్పరా, సూపర్ చెప్పిన. నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. శ్యామక్ ఇక్కడ తాళం వేసింది కదా. ఓకే పిల్లలు, వన్ టూ, వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. ఇంకెవరు ఉన్నారు? జాయ్ అండ్ లిలీ. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అంకుల్. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రి నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ప్రైజ్ లార్డ్. లిల్లీ. నీ దేవుడైన యెహోవా నీకు నీకు అనుగ్రహించిన దేశంలో నీ తల్లిని నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తల్లిని నీ తండ్రిని నీ తండ్రిని సన్మానించుము. మేము చిన్నపిల్లలు కదా, అప్పుడప్పుడు అలా అలవాటు వస్తా ఉంటుంది. అయినప్పటికీ ఏదో రకంగా మేము చెప్పేస్తాం అక్క కదా. కదా లిల్లి, పూర్తిగా అన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? తెలియదు. నీ తల్లిదండ్రులు సన్మానించమని చెప్తే సరిపోద్ది తెలుసా? మనం అంతా చెప్పి అక్క వాళ్ళ ఎదురుగా అలా ఉండకూడదు, మనిషి ఏమవ్వకూడదు. అయినప్పటికీ చక్కగా ఏదో రకంగా నువ్వు కంప్లీట్ చేస్తావు. వెరీ గుడ్, వన్ టూ, వెరీ వెరీ గుడ్ గుడ్, వన్ టూ, వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. ఎవరు ఉన్నారు? అన్మ్యూట్ చేస్తా, అన్మ్యూట్ చేస్తా చూడు ఇప్పుడు. ఓకే అక్క. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎన్నోదో చెప్పలేదు, అదేంటో చెప్పలేదు. ఫిఫ్త్ కమాండ్. ఫిఫ్త్ కమాండ్. కమాండ్, కమాండ్మెంట్ తెలుగులో కూడా చెప్పు. ఐదవ, ఐదవ అక్క. నువ్వు ఎలాగైనా చెప్తాం అక్క మేము. చూస్తే చక్క ఫింగర్ మెథడ్ ఎంత బాగా చెప్పాడు కదా. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు జాయిన్ చేస్తే వచ్చారు చెప్తారు మీరు. అయితే చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మీరు ముగ్గురు పిల్లలు అయితే లేదండి, వాడు మూడే వచ్చినట్టున్నాడు. రెండు దించి రెండు పైన పెట్టాడు. రెండు పెట్టలేదు పైన, రెండు పెట్టాడు. పేరెంట్స్ పిల్లలు. అరే ఒకసారి చూపించు, కరెక్ట్ పెట్టాడు అనుకున్నాను. ఇందాక ఏ చెయ్యి ఎలా పెట్టావు అలాగే పెట్టు. అదిగో నిమ్మి, ఇందాక అలానే పెట్టాడు. వెరీ గుడ్ నానా, వెరీ. జాయిన్ అండ్ చేస్తా అని చెప్తారా? శ్యామ కొప్పుకుంది కదా చాలు. ఏ కాదా, ఏమో నేను నాకు అలాగే అనుకో, కరెక్టే పెట్టాడు అనుకున్నా. ఓకే నెక్స్ట్. చెప్పండి. అక్క మేము ఎప్పుడు చూసి చక్క చెప్తాం అక్క, సూపర్ కదా, చాలా చాలా బాగా చెప్పాను. వండర్ఫుల్ చేసే బ్రదర్స్, వన్ టూ,
Very, very good, good. One, two, very, very good, good. God bless you, Nana. Wonderful, wonderful. Next our tip, Nana. Alankrita. Honor thy father and thy mother. Very good. Tell it to Nana, Sanamanichnu. అందరూ కూడా ఒక్కటే చెప్పు, అది కూడా ఫిఫ్త్ కమాండ్మెంట్ చెప్పు ఒక్కటే. అన్ని వచ్చా బ్రేక్ పడట్లేదు అమ్మా. స్టేసీ తల్లి, మనం రోజుకొక నేర్చుకుంటాం కదా కమాండ్మెంట్, రోజుకొకటే. సో ఇవాళ ఫిఫ్త్ కమాండ్మెంట్ చెప్పారు అన్న. అక్క వాళ్ళు ఏం చెప్పారో విన్నావా? అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళందరూ ఏం చెప్పారో విన్నావా? చింతల్లి ఒకటే కదా చెప్పారు. ఓకే, ఈ రోజు గ్రూప్ లో చెక్ చెయ్యి, కమాండ్మెంట్ ఉంటది, సిక్స్త్ ఉంటది. ఏ రేపు నేర్చుకుందరా. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు? ఈ రోజు అరుణ అక్క కూడా లేరు. 10 కమాండ్మెంట్స్ పాట పాడిచ్చేద్దాం ఫస్ట్. అది ఓకే. ఓకే, పిల్లలు ఎవరు పాడతారు? స్టార్టింగ్ అండ్ లిల్లీ. ఓకే, నిన్న ఎలా చేసామో అలా స్పాట్లైట్ చేసిన వెంటనే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. రైట్, చూడండి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వృద్ధముగా నానామకూడదు. ఆ రోజు పనిచేసాక ఆరాధించాలి. ఇరవైలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని పూచి ఆరేమో మనుషుల పూచి నాలుగేమో దేవుని పూచి ఆరేమో మనుషుల పూచి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని పూచి ఆరేమో మనుషుల పూచి నాలుగేమో దేవుని పూచి ఆరేమో మనుషుల పూచి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించు. నరహత్యలు చేయకు. వ్యభిచరింపకూడదు. దొంగతనం కూడదు. పొరుగు వారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము. పొరుగు వారిదేది ఆశింపకూడదు. తల్లిదండ్రులు సన్మానించు. నరహత్యలు చేయకు. వ్యభిచరింపకూడదు. దొంగతనం కూడదు. పొరుగు వారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము. పొరుగు వారిని దేదైనా ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20లో
పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. అంటేమో దేవుని గురించి, ఆరేమో మనుషుల గురించి, ఆరేమో మనుషుల గురించి పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. వెరీ గుడ్. అయితే చాలా మంది పిల్లలు వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు, చాలా మందికి రాదు అనుకుంటా కదా పాట. పిల్లలు వచ్చారాదా? నేను మాట్లాడలేను, సౌండ్ వస్తుంది, ఆపేస్తాను. లేదు రాట్లేదు అక్క, మీరు మాట్లాడాలి. నా చెవులు పగిలిపోతున్నాయి. జాతర ఏదో వెళ్తుంది, మాకేం రాట్లేదు. పిల్లలు చాలా ఎక్సలెంట్ గా, అసలు ఎవ్వరు ఎక్కడ ఆపుతున్నా కూడా అందరు రెడీగా ఉన్నారు. చాలా 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 ఎక్సలెంట్ గా చేశారు. మనం లార్డ్స్ ప్రేయర్ కూడా ఇలా చెప్పాలనుకున్నాం కదా, రెడీయా? ఎవరు ఎక్కడ ఆపితే అక్కడ నుంచి మీరు కంటిన్యూషన్ ఇవ్వాలి. చాలా చూస్తారా, శమక్ సూపర్ అంది కదా ఈ రోజు, మనదే విజయం. మరొకసారి చెప్పేద్దాం పిల్లలందరూ కూడా, ఎవరు ఎక్కడ ఆపితే అక్కడ చెప్పేసారు. వెరీ వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్. కళ్ళు తెరిచి చెప్పాలి ఇప్పుడు ప్రార్థన, గుర్తుపెట్టుకోండి. కళ్ళు తెరిచి మమ్మీ వాళ్ళు ప్రాంప్టింగ్ లేకుండా మీరు చెప్పాలి. ఓకే, అక్షయ అభిషేక్ స్టార్ట్. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. లార్డ్స్ ప్రేయర్ తెలుగులో, లార్డ్స్ ప్రేయర్. ఓకే అక్క. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనవి తండ్రి. ఎంతమందికి వచ్చింది ప్రశ్నల? నలుగురా? సరే, రేపు ఇంకా ఫాస్ట్ గా చేద్దాం. మరి ఇప్పుడు మెమరీ వర్స్ చెకింగ్ నిన్న ఎవరు వాక్యం అరుణ అక్క రాలేదు, బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఓకే, అయితే పిల్లలు ఇంకా 10 మినిట్స్ ఉంది. చేసారా మీరు మెమరీ వర్స్ యాక్టివిటీ? చేసుకొచ్చారా? చేసినా చూపించండి కబకబాస్ పెట్టదా? చేసినాడు ఉంటే ఎలాగో 10 నీకు ఇచ్చేనా పోనీ, చేసేస్తా చెప్పేస్తావా? ఓకే ఓకే ఓకే, 10 మినిట్స్ వరకు చూద్దాం, 30 వరకు చూద్దాం. ఓకే పిల్లలు, మీరు రెడీగా ఉంచుకోండి, రెడీగా ఉంచుకోండి. ఎవరు చూపిస్తే వాళ్ళ దగ్గరికి. నేను చేయలేదు అక్క, నేను చదవలేదు అక్క అనే వాళ్ళ దగ్గరకు వద్దు. మీరు రెడీగా పట్టుకొని ఉంటే కనుక ఆల్ స్పాట్ పెట్టారు. బలివడానికి పైకి తీసుకుపోతా ఉన్నారు అప్పుడు అబ్రహాము పని వాళ్ళకి, మీరు ఇక్కడే ఉండండి, నేను తిరిగి వస్తాను, నేను నా కుమారుడు తిరిగి వస్తాను అని చెప్తాడు అక్క. ఎక్సలెంట్ గా విన్నా, వెరీ గుడ్ బాబు, సూపర్. అబ్రహాము ఇస్సాకుని బలిస్తా ఉంటే అప్పుడు దేవుడు అబ్రహాం అబ్రహాం అంటాడు అక్క. అప్పుడు నీ విశ్వాసము నాకు నచ్చింది, పొదల్లో మేకపోతుంది, దాన్ని బలి అంటాడు అక్క. వెరీ గుడ్. వెరీ గుడ్ చిన్న చింటు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అరే ఈ లెసన్ లో మీరు మెమరీ వర్స్ తో పాటు యాక్టివిటీ చూపిస్తున్నప్పుడు చిన్ను చింటూ ఏ
సందర్భం అయితే ఏ సిచ్యుయేషన్ అయితే చెప్పేసారో అది చెప్పకుండా మిగతాది ఒక పాయింట్ చెప్పండి. మీరు మీరు చెప్పేసి మీరిద్దరు చెప్పింది కాకుండా ఇంకొకరు ఇంకో పాయింట్ చెప్తారు. ఓకేనా? అలా రెడీ అవ్వండి. అందరూ చెప్పింది చెప్పదు. చందిగా చెప్తామక్కా, అబ్రహాము దేవుని అది అతనికి నీతిగా నచ్చబడను. యాకోబు 2:23. థ్యాంక్ యూ అక్కా. ఎంత వెరీ గుడ్ గర్ల్, గుడ్ బాయ్. చూడకుండా వినకుండా చెప్పారు. ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ అక్కా. ప్రైజ్ ది లార్డ్ అక్కా. ప్రైజ్ ది లార్డ్. మెంబీ లెసన్ ప్రేయర్ పాయింట్ అక్కా. సమరీ లెసన్ ప్రేయర్ పాయింట్ అక్కా. ఓకే. యాక్టివిటీ అక్కా, అబ్రహాం గారు ఖడ్గం ఎత్తుతారు అక్కా. ఓకే. ఇసాకు గారిని బలి ఇవ్వడానికి అక్కా. ఇసాకు అబ్రహాము బలిపీఠమే పనుకోబడతారు అక్కా. అవునవును, వెరీ గుడ్. ఎక్సలెంట్. నమ్మిగా చెప్తామక్క, అబ్రహాము దేవుని నమ్మారు, అదే అతనికి నీతిగా ఎంచబడిన. యాకోబు 2:23. ప్రైజ్ లార్డ్ అక్క. అక్షయ్, లక్కీ ఎందుకు డిస్టర్బ్ అయిపోయో మెమరీ వాస్ రిఫరెన్స్ చెప్పడానికి, మళ్ళీ ఒకసారి చెప్పు. యాకోబు 2:23. ఇద్దరు కలిసి చెప్పండి ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. యాకోబు 2:23. వెరీ గుడ్, ఎక్సలెంట్. స్పేసీ చెప్తాను. చెప్తాను ఫస్ట్ గా చెప్పాలి, అక్కడ టైం అయిపోతుంది లెసన్. వెరీ గుడ్. ఓకే. ఏంటది? దూత వచ్చిందా? అమ్మో, ఏంజెల్. ఓకే, భలే భలే ఉంది ఏంజెల్. వావ్, సూపర్. ఏ ప్రేయర్ చేసానన్నా? ఏమని చేసావు? తమ్ముడు కూడా చేసినట్టున్నాడు, చెప్తున్నాడు తమ్ముడు. చెప్తున్నాడా? వెరీ గుడ్, వెరీ గుడ్ చిన్నోడు, వెరీ గుడ్. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా అంచిపెట్టాను. యాకోబు 2:23. వెరీ గుడ్, ఎక్సలెంట్ స్పేస్, ఎక్సలెంట్. వెరీ గుడ్. సెలీనా, చెప్ సెలీనా. సెలీనా అన్మ్యూట్ చేయాలి. చెప్ తల్లి. అన్మ్యూట్ అవ్వట్లేదా? చూడు ఇప్పుడు. దేని గురించి రాసావు? అడుగుతున్నారు ఏమని? సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ సెలీనా, ఎక్సలెంట్.
మెమరీ వర్స్ అక్క అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను యాకోబు రెండు 23 వావ్ సూపర్ సూపర్ మమ్మీ నీ హెల్ప్ చేయొద్దని చెప్పావా చెప్పానక్క అయినా చేసిందా మమ్మీ ఇదంతా నేనే చేశానక్క వావ్ సూపర్ సూపర్ సెలీనా నువ్వు సూపర్ చెప్పేటప్పుడు కూడా మమ్మీ హెల్ప్ వద్దే నువ్వు చక్కగా చెప్పేస్తున్నావు కదా అలాగే చెప్పి మమ్మీ పడుకొని ఉండక్క అదా పని చేయాలి మమ్మీ పడుకోబెట్టేస్తే అప్పుడు వచ్చేయాలి ఓకే వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు నానా చెల్లి చెప్తారా వన్ మినిట్ టైం ఉంది జోయా చెప్తారా రూత్ అండ్ జాయ్ వాళ్ళు ఉంటారు అక్క వాళ్ళు వాళ్ళు రావాలి రూత్ అండ్ జాయ్ అన్మ్యూట్ చేసుకోమను Praise the Lord. Ruth and Joy, William. Praise the Lord. William, William, no notes. Speaking. That means the notebook. Kundal, kada. Amda. Amma. Bangalore. Amda. Alu, inka notebook. Kone school. Ikrendo chunda. Hero, jokro, ja. Akar kelin dal. Maa attend hota va. మర్చిపోకేంటో జాయ్ కూడా నేనే చేసుకున్నాను అంటున్నాడు సూపర్ ఎంత పెద్దోళ్ళు అయిపోయారు మమ్మీకి రెస్ట్ ఇచ్చేయండి ఇంకా నువ్వు చేసుకున్నావా తమ్ముడు చేశాడా మరి అలాగా అమ్మ నా తమ్ముడు కొడును నేర్పించాలి చిన్నోడు కదా ఓకే అబ్రహాముని ఇస్సాకు బలిస్తున్నాడు అక్క అంటే చూడు సరే చెప్పు కట్టెలేయి కట్టెలు ఎవరిని ఎవరు బలిచారు చెప్పినాను ఒకసారి మళ్ళా అబ్రహాముకి ఇస్సాకు ఏమవుతాడు ఏంటది ఓ మెమరీ వర్స్ అలా చేసా చెప్పైతే ఒకసారి చెప్పు వెరీ గుడ్ రిఫరెన్స్ మరి అది ఒక్కొక్క గీతలో ఎంత అర్థం ఉందో తెలుసా నిమ్మక్క నీకు సూపర్ అక్క మా హీరోస్ సూపర్ తల్లి నువ్వు పెద్ద దాంట్లో ఏముంది టీవీ లాగా ఉన్నది అదేంటి చాలా చాలా బాగుంది సూపర్ నీ రైటింగ్ దేవుడు ఎంతో చక్కగా మార్చేస్తాడు చూస్తా ఉండు వెరీ గుడ్ వెరీ గుడ్ చూసి రాయిసారి సరేనా అప్పుడు తప్పు రాదు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమో జాయ్ వాళ్ళు సైలెంట్ ఉండిపోయాడేంటి ఏం చెప్తానా హీరో మా హీరో చెప్తాడు అక్క ఇప్పుడు చక్కగా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్ సూపర్ సూపర్ ప్రైజ్ ద లార్డ్
పిల్లలు మిగతా వాళ్ళు కూడా వీలైనంత వరకు యాక్టివిటీ చెయ్యండి, అప్పుడు మర్చిపోరు. ఓకే నిమ్మి. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. పిల్లలు సూపర్ హీరోస్ కదా ఈ రోజు ఉన్నారు ఇక్కడ అందరు కూడా. అక్క మా పిల్లలు, పిల్లలకు అది పిడుగులు అక్క, నువ్వు ఏం చెప్పినా చెప్పేస్తాను రెడీగా ఉన్నారు. నేను ఒప్పుకున్నాను ఈ రోజు అందరూ సూపర్ హీరోస్ వచ్చారండి. మరి ఎన్ని రోజులు నిలబెట్టుకుంటారో చూస్తాను. ఈ మాట ప్రజలకు మనం రికార్డ్ చేసుకుందాం ఈ రోజు డేట్. ఈ బుద్ధి బుధవారం వరకు ఉంటుందో లేదో చూద్దాం. ఉంటది అక్క, ఉంటది ఉంటది కదా పిల్లలు. సరే చిన్న ప్రార్థన చేసుకుందాం సరేనా? ఏం చేయాలని ప్రేయర్ అప్పుడు? ఓకే, 1 2 3. సర్వోన్నతి సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, ఇంతవరకు తండ్రి చిన్న బిడ్డలు ఎంత చక్కగా వాక్యం చెప్పడానికి మీరు ఎంత సహాయం చేశారు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రం. అది మా హృదయంలో భద్రపరచుకున్నకు సహాయం చేయండి. అలానే ఇప్పుడు కూడా నేర్చుకునవలసిన వాక్య భాగాన్ని మీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. సిలువ చాటును మరుగుపరచండి ప్రభా, నన్ను అందరిని బట్టి నీకు వందనం. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మమ్మల్ని అందరినీ కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటూ మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3 2 1, వెరీ గుడ్. అయితే ఈ రోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏం చెప్పాలనుకుంటలేదు లేదు, నేను చెప్పాలనుకున్నది అంతా మీరే చెప్పేసి ఇప్పటివరకు కదా. కాబట్టి అయినప్పటికీ కొంచెం మాకు మొన్నటి దినాన విచారం అనిపించింది చాలా. శ్యామలకు తిట్టింది నన్ను, అందుకే చాలా ఏడ్చాను. ప్రజలకు కూడా నన్ను తిట్టింది, అందుకే నేను ఏడ్చాను. పిల్లలు ఇప్పుడు ఎవరు ఏడవకూడదని చక్కగా ప్రేయర్ చేసుకుని వస్తే శ్యామలకి నవ్వింది వాళ్ళని కదా. మనందరం హుషారుగా ఉన్నాం కదా శ్యామలక్క, దేవునేం కదా పిల్లలు, మనందరం కూడా సూపర్ సూపర్ గా ఉన్నావా లేదా ఈ రోజు ప్రజలక్క? చూద్దాం చూద్దాం అక్క. అది కాదు, వీళ్ళందరూ చెప్పాలని మనం ఎంత ప్రార్థన చేసాము ఆ విషయం చెప్పండి పిల్లలు. కదా పిల్లలు, థ్యాంక్ యూ ఎస్ఐ మాకు ఇచ్చిన జ్ఞాపక శక్తిని బట్టి దేవుని. అయితే యూనిఫామ్ పిల్లలతో మాట్లాడాలి తర్వాత నిమ్మి, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు. సరే సరే పిల్లలు, ఇప్పుడు మనం మీరు ఎంతవరకు చెప్పింది నేను మళ్ళీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను పిల్లలు. అయితే మీరు అది శ్రద్ధగా వినండి, మనకి అన్ని కూడా వెంట వెంటనే మీరు ఆన్సర్ చెప్తే మనం కొత్త సబ్జెక్ట్ లోకి మనం నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు సరేనా? అది మీకు అందరికి వచ్చేస్తుంది అనుకో ప్రజలకు. ఓకేనా? ఇది అందరికి వచ్చేస్తే ఈ రోజు తోటి నెక్స్ట్ డే నుంచి మనం కొత్త సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళిపోదాం, కొత్తది నేర్చుకుందాం ఇలాగని. సరే పిల్లలు, అయితే ఇప్పుడు మీ అందరికి, మీరు అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయనుకుంటున్నాను, నేను చదువుతాను మీరు వినండి. కానీ మీ చేతిలో మీ బైబిల్ నాకు కనిపించాలి. నా దగ్గర తెలుగు బైబిల్ ఉంది పిల్లలు, మీ దగ్గర తెలుగు అయినా పర్లేదు ఇంగ్లీష్ అయినా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటుంది తీసుకోండి. ఎక్సోడస్ మరి 20th chapter నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో ఏముంది పిల్లలు, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏముంది? ఇప్పుడు మనందరం నేర్చుకున్నాం కదా, అందరు పాటలు పాడారా, చిన్న చిన్న వెరీ గుడ్ చెప్పినానా? వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. వచ్చేస్తున్నాయి మీకు అప్పుడే క్లాప్స్ వచ్చేస్తున్నాయి పిల్లలు. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. ఇంకా చాలా చాలా వస్తాయి మీకు. ఈ రోజు మన నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనం చాలా సార్లు నేర్చుకున్నాం, మళ్ళా కొన్ని రోజుల నుంచి మనం నేర్చుకుంటున్నాం. కొంచెం మళ్ళీ ఒకసారి మీకు పూర్తిగా జ్ఞాపకం చేయాలని ఈ రోజు నేను మీ మధ్యలోకి నేను వచ్చాను పిల్లలు. అయితే ఈ యొక్క నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగంలో ఉన్న వచనాలని మనం నేర్చుకుంటున్నాం. ఇంతవరకు చెప్పుకున్నాం, దానినే మళ్ళీ మనం చెప్పుకుందాం. మరి ఫింగర్ మెథడ్ లో నేను చెప్తున్నాను, మీరు ఇంకెప్పుడు మర్చిపోకుండా దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి సరేనా? 1, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చేయండి అందరు కూడా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అది 1వ ఆజ్ఞ. తర్వాత 2, విగ్రహాలు ఏవైనా నీవు పూజింపకూడదు. ఓకే, 2, విగ్రహాలు ఏవైనా నీవు పూజింపకూడదు అంటే ఏంటి? పూజ చేసినప్పుడు ఏం చేస్తారు, ఇలా బెండ్ అవుతారు కదా, అదనమాట. 2, విగ్రహాలు ఏవైనా నీవు పూజింపకూడదు. 3, వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 3, వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును నా అన్నారు నిన్న కదా,
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నంబర్ 5 కదా, అయితే 3 ఫింగర్స్ డౌన్ చేయాలి, 2 ఫింగర్స్ పైకి పెట్టాలి. ఈ ఇద్దరు ఎవరు? పేరెంట్స్ పిల్లలు. వీళ్ళు ముగ్గురు ఎవరు? చిల్డ్రన్స్. నీ తల్లిదండ్రులను సన్మానించుము అంటే వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు కూడా నువ్వు వినాలి. అందుకని మనం పిల్లలు ఎప్పుడు ఇట్లానే విధేయత చూపించి ఉండాలి, పేరెంట్స్. అర్థమైంది కదా? ఈ 2 ఫింగర్స్ పేరెంట్స్, ఈ 3 ఫింగర్స్ చిల్డ్రన్స్. నీ తల్లిదండ్రులు నీవు సన్మానించుము. తర్వాత నంబర్ 6 నరహత్యలు చేయకూడదు. నంబర్ 6 నరహత్య చేయకూడదు. నంబర్ 7 వ్యభిచరింపకూడదు. నంబర్ 7 వీళ్ళిద్దరు పేరెంట్స్, వీళ్ళు అదర్స్ బయట వాళ్ళు అనమాట, వాళ్ళ చేతులకు మనం చిక్కుకోకూడదు పేరెంట్స్ కదా, ఎవరైనా కానీ వ్యభిచరింపకూడదు. నంబర్ 7 1 2 3 4 5 6 7 నంబర్ 7 వ్యభిచరింపకూడదు. నంబర్ 8 దొంగిలకూడదు. తన చేతిలో ఏది నువ్వు తీసుకోకూడదు. ఏంటి కనిపించట్లేదా? దొంగిలకూడదు. అర్థమైందా? 3 ఫింగర్స్ 5 ఫింగర్స్ దొంగిలకూడదు. 9 ఫింగర్స్ ఏం చేయాల? అబద్ధమాడకూడదు. గట్టిగా పెట్టుకోవాలి పిల్లలు. అబద్ధమాడకూడదు. నంబర్ 10 మీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశింపకూడదు, తీసుకోకూడదు. ఏది తీసుకో, ఇది నాది, ఇది నాది, నాకివ్వు నాకివ్వు అనకూడదు కదా. నంబర్ 10 నీ పొరుగు వాని దగ్గర దేనినైనా నీవు ఆశింపకూడదు. ఇప్పుడు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. క్షమకు అర్థమయ్యేలా చెప్పానా? నేను చెప్పలేదు, ఇంకొకసారి చెప్పాల. మరొక్కసారి చెప్తున్నాను పిల్లలు, సరే? నేను అడిగి నేనేది అడితే అది చెప్పాలి తర్వాత. మీరు ఈ రోజు లెసన్ ఏం లేదు, మనందరం ఆడుకుందాం. ఓకే, 1 నంబర్ 1 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నంబర్ 2 విగ్రహాలు ఏమైనా నీవు పూజింపకూడదు. నంబర్ 2 మీరు ఈ ఫింగర్స్ ని ఇలా ఇది జ్ఞాపకం పెట్టుకుంటే ఆజ్ఞ చాలా ఈజీగా చెప్పగలరు. నంబర్ 2 విగ్రహాలు ఏమైనా నీవు పూజింపకూడదు. నంబర్ 3 వ్యర్థముగా నా నామమును ఉచ్చరింపకూడదు. నంబర్ 3 వ్యర్థముగా నా నామమును ఉచ్చరింపకూడదు. నంబర్ 4 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నంబర్ 4 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నంబర్ 5 1 2 3 4 5 పేరెంట్స్, నీ తల్లిదండ్రులను సన్మానించుము. నీ తల్లిదండ్రులను సన్మానించుము. నంబర్ 5 నీ తల్లిదండ్రులను సన్మానించుము. కనిపిస్తున్నాయా 3 ఫింగర్స్? నీ తల్లిదండ్రులను సన్మానించుము. నంబర్ 6 నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. నంబర్ 6 గన్ అన్నమాట పిల్లలు. ఓకే, నంబర్ 7 వ్యభిచరింపకూడదు. తప్పుడు పని చేయకూడదు అన్నమాట, వ్యభిచరింపకూడదు. చెప్పండి, నంబర్ 7 వ్యభిచరింపకూడదు. నంబర్ 8 దొంగిలకూడదు. నీ పొరుగు దొంగిలకూడదు. నంబర్ 8 దొంగిలకూడదు. నంబర్ 9
అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నంబర్ 9, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నంబర్ 10, పిల్లలు నంబర్ 10, నీ పొరుగు వాని దగ్గరేనైనను నీవు ఆశింపకూడదు. ఓకే, వచ్చేస్తుందని అనుకుంటున్నాను అందరికీ కూడా. ఎక్కడుంది ఈ రిఫరెన్స్? ఎక్కడుంది? నిర్గమాకాండము 20:1-17 ఇది రాయబడింది పిల్లలు. సరే, ఇప్పుడు నేను మనం రివ్యూ గేమ్ ఆడుకుందాం, సరేనా? నేను మీకు పాయింట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఓకే అక్క, ఇందులో పాయింట్, ఇందులో నెంబర్ వస్తుంది అక్క. నేను ఇది చక్రం తిప్పుతా ఉంటాను అన్నమాట. ఓకే, ఇందులో నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ దగ్గర ఆగుతుందో ఆ నెంబర్ లో ఏముందో వాళ్ళు చెప్పాలి. ఇది ఆర్ఎఫ్ రిఫరెన్స్, రిఫరెన్స్ చెప్పాలి. ముందు వీళ్ళని సెలెక్ట్ చేద్దాం. ఎవరు ఎవరు చెప్తారు? ముందు ఎవరు అంటే సింగిల్స్, ఎంజాయ్ ఎంజాయ్, బి రెడీ, రెడీయా? నంబర్ 10, అనగానే నువ్వు ముందు ఫింగర్స్ చూపిస్తే అప్పుడు మిగతా చెప్పగా. నంబర్ 10, అప్పుడు చెయ్యి. 10 లో ఏం యాక్షన్ చేసాం మనం? నీ పొరుగు వారిని ఆశింపకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఏ పాయింట్ నీకు ఎన్ని కావాలి చెప్పు, నేను తీస్తున్నాను. ఇది దాంట్లో ఒకటి తీస్తాను. ఆరెంజ్, ఆరెంజ్. $70,000. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. ఇది ఇక్కడే పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ అక్క స్టేసీ, రెడీయా? రెడీ. నీకు ఏ నెంబర్ వస్తుందో చూసుకో స్టేసీ. ఆ నెంబర్ చెప్పగలగాలి. రిఫరెన్స్ అక్క, రిఫరెన్స్ అక్క, రిఫరెన్స్ చెప్తాను. ఎక్కడ అది, ఏ బుక్ లో ఉంది? బైబిల్లో. నువ్వు అదే ఆన్సర్ చెప్తావు అనుకున్నా. బైబిల్లో ఎక్కడుంది? ఓల్డ్ టెస్టమెంట్. అమ్మ, ఒక్కొక్క స్టెప్ వస్తుంది. ఓల్డ్ టెస్టమెంట్ లో ఎక్కడుంది? ఫస్ట్ మనం చదివాం కదా నాన్న. ఓకే ఓకే, నిమి మరీ చిన్నది కదా. నువ్వు ఏం చేస్తావు అంటే పాప స్లిప్ తీసుకుంది, నువ్వు హాఫ్ ఛాన్స్, ఇంకో ఛాన్స్ అక్క పోన్లే. ఓకే స్టేసీ, మరలా ఇంకో ఛాన్స్ నీకు. మళ్ళీ రిఫరెన్స్ దగ్గరికి వచ్చింది అది. నెంబర్ 8, కొంచెం కష్టం. సరే నువ్వు సెలెక్ట్ చేసుకో, ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకో. పింక్. హాఫ్ అక్క, హాఫ్. 40,000 హాఫ్. ఓకే నెక్స్ట్ స్పేసీకి ఇద్దామా? నెక్స్ట్ ఎవరున్నారు? ఎవరు చేయి చూపిస్తారు? రోహిణి, గ్రీష్మ, సెలీనా ముగ్గురు ఉన్నారు. రూత్ అండ్ జాయ్ వాళ్ళు. సరే, నువ్వే ప్రజ్వల, నువ్వు ఇచ్చే. ఓకే, గ్రీష్మ తల్లి చూడండి. ఓకే, ఏంటది? కలర్ చెప్పాను మాదే అంత మొయలేవు గాని. కలర్ చెప్పాను, పింక్, బ్లూ, వైట్ కలర్. కలర్
తీసేసాను పింక్ తీసేసాను నాన్న ఇంక మరి టైం అయిపోతుంది కదా 60,000 points. Okay, very good. Next, faster. Next, Rohini, unmute chesko tali. Okay. Number nine. Unmute. Thou shalt not bear false witness against thy neighbor. Very good. మీరే తీసేయండి అక్క. points. Congratulations. చిన్ను చింటూ అన్మ్యూట్ చేసుకోండి. ఫాస్ట్ గా అందరికి ఛాన్స్ ఇచ్చే గబ్బ గబ్బ. చిన్ను మీ వీల్ 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 ఏమొచ్చింది? 4. చిన్ను చింటూ అన్మ్యూట్. ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి. అలా చెప్పాలి మనకి. ఏమని చెప్తున్నాం మనం? ఇలా చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాం? అన్నా పాటలో మనం వాక్యంలో మనం ఏమని నేర్చుకున్నాం? ఇదేంటది? ఇది చర్చ్ కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకో, జ్ఞాపకం ఉంచుకోనము. అది ఇది 4. ఓకే, ఇది అనమాట 4. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకుని చర్చ్. ఓకే, చెప్పింది కరెక్టే కానీ పిల్లలు ఈసారి అడిగితే అలా చెప్పండి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోనము. నెంబర్ 40. మీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి పిల్లలు? పర్లేదులే, మిగతా వాళ్ళని మళ్ళీ రేపు అడుగుతాం, అన్ని రీకలెక్ట్ అవుతాయి. వెరీ గుడ్. 90,000. వండర్ఫుల్ నాన్న. Oh, congratulations. Okay, ఏం చేయను ఆపేనా? అనౌన్స్మెంట్స్ ఇచ్చేయి, అప్పుడు మిగతా టైం ఉంటే అడగండి. ఓకే పిల్లలు, నేను మీకోసం యాక్టివిటీ తయారు చేశాను పిల్లలు. Number 3, number 4, 5, 6, 7. ఓకే పిల్లలు, ఇది మనం ఇలా హ్యాంగ్ చేసుకుంటే అందరూ వచ్చి ఏంటి పిల్లలు అది అడిగిన అని అన్నప్పుడు మీరు చక్కగా దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించవచ్చు. సరేనా? ఇది ఒక ఫ్లవర్ లాగా ఉంది అనమాట. ఓకే, ఒక ఫ్లవర్ లా ఉంది, మనం ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని కమాండ్మెంట్స్ అన్ని కూడా రాసుకున్నాము. మీకు నేను కూడా ప్రేమ పెడతాను పిల్లల్ని గ్రూప్ లో, అది మీరు చక్కగా తయారు చేసుకోండి. సరేనా? ఏది మర్చిపోవద్దు. మీరు ఇలా యాక్టివిటీ తయారు చేసి మీకు వీలైన వాళ్ళే స్కూల్కి వెళ్ళే ఒక్క టైం లేదంటే ఓకే, మీరు చక్క నోట్స్ లో రాసుకుని సరిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అనౌన్స్మెంట్స్ ఓకేనా అక్క? అనౌన్స్మెంట్స్ పిల్లలు, అయితే ఈరోజు సెప్టెంబర్ 30 కదా, 30th కదా. రేపు అక్టోబర్ 1. ఏంటి పిల్లలు అక్టోబర్ 1 మనకి సెలబ్రేషన్ ఏంటి? కిడ్స్ క్లబ్ కదా. కాబట్టి మన అందరం ఏం చేయాలి పిల్లలు? చక్కగా అందంగా తయారైపోయి బటర్ఫ్లైస్ లాగా తయారైపోయి వచ్చేద్దాం. ఆ రోజు ఎవరైతే లెసన్స్ చెప్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏంటో చాలా 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 సర్ప్రైజెస్ ఉన్నాయి. కాబట్టి రేపే, ఆ రోజు కాదు ఎప్పుడో కాదు పిల్లలు, రేపు టుమారో. కాబట్టి మీరు అందరూ వచ్చేసేయండి, సెలబ్రేషన్ లో పాల్గొనండి, మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి, అందరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం. వెళ్ళే ముందు మన ముందు కొత్త పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదామా? ఓకే పిల్లలు, ఇక్కడ ఉన్నారు కొత్త. హలో ఫ్రెండ్స్. హలో హలో జాన్ నిసి, బాగున్నావా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? రామచంద్ర మిషన్ సాయి క్రిస్టల్ అపార్ట్మెంట్. ఏ ఊర్లో? ఏ ఊరు? ఏ ఊర్లో ఉంటున్నావు నానా?
నెల్లూరు ఆంటీ. నెల్లూరు, వెరీ గుడ్. ఈ రోజు వచ్చావా ఇక్కడికి? మరి ఈ రోజు చూసిన ఈ ప్రోగ్రామ్ అంతా నీకు ఎలా అనిపించింది? బాగా నచ్చింది. బాగుందా? చాలా బాగుందా? ఎఫెక్టివ్ గా ఉందా నీకు? ఏమి నచ్చింది నీకు? నచ్చిందా? నచ్చలేదా? నీకు ఇంకా ఏమైతే బాగుంటుంది అనిపించింది? ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా నీకు? ఆన్సర్ టక్ టక్ చెప్పాలి, లేకపోతే నేను ఇంకా బోర్డు ప్రశ్నలు అడిగేస్తాను. నువ్వు ఆన్సర్ చెప్పకుండానే. రేపటి నుంచి రావాలనిపించిందా జాన్ నిన్నసి? అనిపిస్తారా? వీల్ అవుతుందా మీకు? ఈ రోజు జాన్ మిస్ వాళ్ళకి చక్కగా లెసన్ అంతా రోజంతా విన్నారు కదక్క, వాళ్ళకి ఒక ప్రశ్న అడిగేసి వెళ్ళిపోతాను. సరే, ఇప్పటివరకు మీరు విన్న దాంట్లో నుంచి మీకు ప్రశ్న. నెంబర్ త్రీ అక్క, నెంబర్ త్రీ కనిపించిందా? కనిపించింది. నెంబర్ త్రీ టెస్ట్ కొంచెం పైకి వెళ్ళిపోయి. నెంబర్ త్రీ లో ఏముందో చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకున్నాను, మ్యూట్ చేసేసుకున్నా. ఏముంది? అయ్యో, సరే వద్దులే, బైబిల్ తీయొద్దు. కానీ మీరు ఏం చేస్తారంటే ఆ రిఫరెన్స్ అన్ని బాగా చదువుకోండి. ఈ రోజు ఇది మళ్ళీ యూట్యూబ్ పెడతారు కదా, అందులో కూడా మీరు ఒకసారి చూస్తా ఉంటే మీకు అన్ని బాగా అర్థమైపోతాయి. ఓకేనా? హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు చాలా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి మీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అన్నయ్యా, నిశ్చయా, మియా, మరి చక్కగా లిసన్ అయినా కదా మియా, అక్కడికి ఆశ చెప్తే అక్కడికి చెప్పొచ్చు కదా అన్నయ్య, చెప్తావా మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? అన్నయ్య తొందరగా వచ్చా అన్నయ్య నెల్లూరు నుంచి ఇక్కడికి, సరేనా? ప్రతిరోజు క్లాస్ లో పార్టిసిపేట్ చేద్దాం, ఓకేనా? అడ్డుగా పెట్టుకోమని కూడా చెప్పండి అన్న. ఇందా బానే పెట్టదు అన్న, ఈ లోకి మళ్ళీ మార్చేస్తారు. జాన్ ఫోన్ అడ్డంగా పెట్టుకుని ఒకసారి వీడియో ఆన్ చే, అది మైక్ ఆన్ చేసుకోండమ్మా. వాళ్ళ నెట్వర్క్ చాలా లో ఉందండి, స్లోగా ఉంది నెల్లూరు. చిన్న చిన్న ఫోన్స్ బానే ఉంది. కిడ్స్ టైం కదక్క, మరి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మరి మీరు వస్తారా పిల్లలు, ఫ్రెండ్స్ అందరు కూడా, ఈ కొత్త ఫ్రెండ్స్ జాన్ నిసి వస్తావా నువ్వు? మన ఇద్దరు ఫోన్స్, ఓకేనా? మరి అంతేకాకుండా అట్ అవర్ సెకండ్ నౌ మిస్టరీస్ వస్తున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ నువ్వు కూడా రావచ్చు, మిస్టరీస్ తో మాట్లాడచ్చు, అప్పుడు చాలా బాగుంటుంది. శవక్క నువ్వు వస్తావా? నేను వస్తా, గ్యారంటీ పిల్లలు మరి మిస్టరీస్ తో అందరూ మాట్లాడదాం. కల్పనక్క, ప్రజలక్క, నిమ్మక్క, నేను ఎందుకు వస్తానంటే ఆ రోజు గాంధీ జయంతి అక్క, పబ్లిక్ హాలిడే, అందుకని సండే స్కూల్ అస్సలు మిస్ అవను. పిల్లలు మీకు కూడా పబ్లిక్ హాలిడే కదా, ఆ రోజు చాలా మంది మిషనరీస్ ని చూస్తాం మాకు ఇక్కడ. అందుకే వాళ్ళతో మాట్లాడాలని నేను కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నానక్క. ఆ రోజు అంతా ఇక్కడే కూర్చొని అన్ని కబుర్లు మిషనరీస్తూ బోల్ బోల్ మాటలు మాట్లాడాలని నేను పేపర్ మీద క్వశ్చన్స్ కూడా రాస్తున్నానక్క. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు ఏం చేశారు, ఏ ఊర్లో పరిచయం చేశారు, అన్ని అడగాలనుకుంటున్నానక్క. అడగచ్చా? అక్క అడిగే టైం ఉండకపోవచ్చేమో కానీ నువ్వు నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకుంటే ఏ మిషనరీ వచ్చినా వాళ్ళు మాట్లాడతారో అవన్నీ కూడా నువ్వు రాసుకుంది కదా నోట్స్ లో. ఓకే అక్క, ఖచ్చితంగా అక్క, సరే అక్క. ఓకే పిల్లలు, 550 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నా. ఎప్పుడక్క? ఎప్పుడంటే అక్టోబర్ 7. పిల్లలు చూపించండి, ఫింగర్స్ తో చూపించండి, ఫింగర్స్ తో చూపించండి, 7 ఎప్పుడు? అక్టోబర్ 7th నా మేమందరం కలిసి 550 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. 7 చూపించండి. అక్క అంతా హాలిడేస్ చాలా ఉన్నాయి కదక్క, ఎన్ని ఎన్ని స్పెషల్స్ ఉన్నాయంటే అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా ఉన్నాయి. నాకు లీక్ అయిపోయింది పేపర్, కానీ నేను చెప్పరక్క, మీరు వస్తే ఈ మంత్ అంతా ఆబ్సెంట్ అవ్వకుండా వస్తే అబ్బబ్బ ప్రతి వీక్ లో కూడా ఒక్కొక్క స్పెషల్ ఉందక్క.
కాబట్టి అందరు కూడా అబ్సెంట్ అవ్వకుండా వచ్చిన ఫ్రెండ్స్ సీక్రెట్ మీకే చెప్తున్నాను వచ్చిన ఫ్రెండ్స్ సరేనా ఓకే బై బై పిల్లలు విన్నారా ప్రతి వీక్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంది పిల్లలు మీకు ఈ నెలంతా కూడా ఎందుకో తెలుసా దసరా హాలిడేస్ గాంధీ జయంతి సెకండ్ సాటర్డే హోల్ బోల్ ఫెస్టివల్స్ వచ్చేసినాయి కదా హోల్ హాలిడేస్ వచ్చేసినాయి అన్ని రోజులకి కూడా సూపర్ సూపర్ టైం టేబుల్ ఉంది మనకి ప్రతి రోజు కూడా రోజు రోజుకి ఎంజాయ్మెంట్ పెరిగిపోద్ది పిల్లలు మనకి సో మీ ఫ్రెండ్స్ అంతటి మళ్ళా పిలవాలి ఓకేనా పిల్లలు మీరు పిలిచారు అని అంటే మీరు సువార్త చెప్పినట్టే వాళ్ళకి ఎంతమందికి ఇష్టం ఏసే సువార్త చెప్పమన్నారు కదా చెప్పమన్నారు కదా ఓకే మన పాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి మీరు వాళ్ళకి ఫోన్ చేయండి చక్కగా పిలవండి ఓకేనా పిల్లలు ఓకే మీరు వారం వారం కూడా చాలా ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ మీ కొరకు రెడీగా ఉన్నాయి ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందామా పొజిషన్ వన్ ఈరోజు మనం వచ్చినకి మన పాస్టర్ అంకల్ వచ్చారు కదా అక్క అంకల్ ప్రేయర్ చేసి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు అందరూ కూడా చక్కగా మీ ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసండి పరిశుద్ర యేసయ్య నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఈ రోజు మరి పిల్లలతో కలిసి కూర్చోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాను పిల్లలతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి టీచర్స్ బట్టి రిసోర్స్ పర్సన్స్ బట్టి అబ్జర్వర్స్ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి మరి కరోనా తర్వాత ప్రభా పిల్లలు ఈ విధంగా దీన్ని వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన బాబుని కూడా దీవించి ఆశ్రయించి ఆ కుటుంబాన్ని దీవించి ప్రభానికి వందనాలు మరి మిగతా పిల్లలంతా ఓపికతో ఎంతో ఆసక్తితో వస్తుండగా వారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించి వారి తల్లిదండ్రులు దీవించి దర్శించు నాయన వారి కుటుంబాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంది నాయన వారి సమస్యలు పరిష్కరించు నాయన ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో నాయన నీ హస్త వారికి తోడుగా ఉండజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సండే స్కూల్లో టైం గడపడం ద్వారా వారు అభివృద్ధి పొందుతున్నామని గ్రహించడానికి సహాయం దయచేతండి కరుణించు కనుగ్రహించు అందరికీ నీ శక్తి సామర్థ్యాలు ప్రసాదించి వారు హోంవర్క్ చేయడంలో విషయాలు కంటత చేయడంలో నేర్చుకోవడంలో వాటిని జీవితానికి అనువయించుకోవడంలో పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు ప్రసాదించి నీవే మహిమ పొందమని మా ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రభు ప్రార్థన Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses as we forgive those who trespass against us. And believe us not into temptation but deliver us from all evil. For thine is the kingdom, the power and glory forever and ever. Amen. Paramatthanya Kaprema Rakshakudaina Yesu Christu Adbhutamaina Krupa పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ కు రిసోర్స్ పర్సన్స్ అబ్జర్వర్స్ అందరికి తోడండి వర్ధిల్ల చేయును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ అమ్మ అందరికి వందనాలు అమ్మా ప్రైజ్ ది లార్డ్ చెప్పినందరూ లీవ్ అయిపోవాలి మరి ఓకే బాయ్ స్టేసి బాయ్ చింటూ బాయ్ జాన్ బాయ్ బాయ్ అక్క రేపు 4:30 వచ్చేసేయండి రాజేష్ గారు బయటకు వస్తారా ఇస్తున్నాడు అన్న చాలా సంతోషం ఈరోజు మిన్నీ నోట్ పెట్టింది ఈ అక్టోబర్ నెలంతా నేను రాలేకపోవచ్చు అంకుల్ అనేసి సరే
అంటే రిసోర్స్ పర్సన్స్ మరి తగ్గిపోతే కష్టం కదమ్మా, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నేను వచ్చామాట. అయితే నేను అంతే కనిపిస్తారు మనకి, ట్రై చేస్తారమ్మా మ్యాక్సిమం. ఎలా ఉన్నారన్న పిల్లలు, అంటే మీరు రోజు చూస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చారు కదా అమ్మ? డిసప్పాయింట్ అవ్వద్దమ్మా అన్న, మొన్న అయితే అసలు చాలా నేర్సము అసలు అయిపోయామన్నా, అయిపోవటం వల్ల బలంగా ప్రార్థించి అసలు మీకు పెద్ద మెసేజ్ పెట్టేద్దాం. నిన్ను అప్పటికే కంగారు పడేసి అర్జెంట్ గా ఏంటి రివ్యూ మీటింగ్ రెండు అంకులు బాగా గవర్నమెంట్ అయితే ఆ మెసేజ్ ఎప్పుడో చూసాను, చాలా లేట్ గా చూసాను. అసలు డిసప్పాయింట్ అవ్వద్దు అంటే ఆ క్షణానికి. అందుకోసం మనం అంటే అడగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలంతే. అదేలే నా రోజు మళ్ళీ అలాగా డల్ అవటం వల్ల మేము మళ్ళీ కొత్తగా ఆలోచించి ఈ ప్రభు ప్రార్థన గానీ టెన్ కమాండ్మెంట్స్ గానీ ఇవన్నీ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేద్దాము. ఎప్పుడో చెప్పాం కదా ఇవన్నీ మళ్ళీ రిమైండ్ చేద్దామని అనుకోనన్నా ఇంకా స్టార్ట్ చేసామన్నా. ప్రశాంతి గారి ప్లేస్ లో నేను వచ్చానన్నా ఈరోజు. ప్రశాంతి గారు పాపం లెసన్ అంతా రెడీ అయిపోయారన్నా, కంప్లీట్ గా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు. కాకపోతే ఇద్దరు చిన్న పిల్లలతో, ఆ చిన్నబాబుకి ఏమో జలుబు చేసిందంట కృప వాళ్ళ కొడుకుకి. సో అలా ఉన్నప్పుడు నేను చెప్పలేనమ్మా అని అంటే, ఎందుకంటే ఇది అంత ట్రబుల్ ఏం కాదు, మేము చెప్పేస్తాము అని చెప్పి దేవుడు అలా ఇస్తా ఉన్నాడు అవకాశాలు. హలో జోసెఫ్ పాల్, హలో ప్రైజ్ లో చెప్పాడు బాగున్నారమ్మా. ప్రశాంతి గారు